Jilla Parishat Adhyakshuralu Srimati Nalakonda Aruna Raghavareddy Adhyakshatana Nirvahinchina Jilla Praja Parishat Sarvasabhya Samaveshaniki Mantri KTR Hazarayyaru. ఈ సమావేశంలో ముందుగా అమరుడైన కర్నల్ సంతోష్ బాబుకు సర్వసభ్య సమావేశ సభ్యులు నివాళులర్పించారు. కర్నల్ సంతోష్ కు జిల్లా అండగా ఉంటుందని జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో తొలి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన జెడ్పీ సర్వసభ్య సమావేశం. ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సర్వసభ్య సమావేశం ప్రారంభిస్తున్నాం. ముందుగా జిల్లా వ్యవసాయ అధికారి ముందుగా వ్యవసాయం పైన మనము సమీక్ష నిర్వహించుకుంటున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి మీ అందరికీ తెలుసు నియంత్రిత వ్యవసాయం ఏ విధంగా చేయాలి, మన జిల్లాలో మరి నియంత్రిత మౌనం పాటించిన తర్వాత జోహార్ కల్నర్ సంతోష్ బాబు ఏ విత్తనాలు మనం వేసుకోవాలి, ఏ విత్తనాలు ఎప్పుడు పంట ఎప్పుడు వేసుకోవాలి, నారు ఎప్పుడు పోయాలి, మనం ఏ రకంగా సీజన్ కూడా ఎట్లా రావాలి, అన్ని ఒకటేసారి మళ్ళీ పండిన తర్వాత పంట అంతా ఒకటేసారి మార్కెట్ కు రాకుండా ఏ రకంగా మనం దశల వారీగా చేసుకోవాలి, తద్వారా అటు అధికారులకు కానీ ఇటు రైతులకు కానీ అందరికీ కూడా లాభం జరిగే విధంగా ఏ రకంగా చేయాలి, దానికి మీకు మనం విత్తనాలు నాటే దశ నుంచి పంట పెంపకంలో అదే మాదిరిగా పంట పెరిగిన తర్వాత కొత్తకొచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని సేకరించే క్రమంలో ఈ మూడు దశల్లో కూడా ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 2006 ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏం పెట్టాలి, ఇంత సమగ్రంగా ఆలోచించిన నాయకుడు బహుశా భారతదేశంలో నాకు తెలిసి ఏ నాయకుడు కూడా లేడు. అటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మనందరం కూడా ఒక కొత్త ఆలోచన చేస్తా ఉన్నాం. మీకు సంతోషం ఏంటంటే ఇప్పుడు రణధీరు చెప్పింది మీరు విన్నారు. మనం ఏమనుకున్నాం మన జిల్లాలో అంటే ముందు అనుమానం పడ్డారు వ్యవసాయ అధికారులు కూడా 40% సన్నాలు వేయాలంటే నేను అడిగినా ఏమైంది మరి ఎట్లా జరుగుతుంది, రైతులు ఏమంటున్నారంటే మొదలు నాకు 2-3 రోజులు తిరిగి వచ్చినాక చెప్పింది సార్ రైతులు వేస్తామంటారు కానీ మొత్తం ధర గురించి ఒక మాట అడిగిన సార్ అని చెప్పినారు, ఇంకో 2-3 మాటలు చెప్పినారు. కానీ ఈరోజు అదే వ్యవసాయ విస్తరణ అధికారి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు సార్ మనం 40% సన్నాలు అనుకున్నాం కానీ 50% దీనికి పోతున్నాం సార్ అని చెప్పినారు. అంటే రైతుల్లో ముఖ్యమంత్రి గారి పట్ల ఎంత విశ్వాసం ఉన్నదో, కేసీఆర్ గారి పట్ల ఆయన మాట పట్ల ఎంత విలువ ఎంత గౌరవం వారికి ఆయన ఆయన మీద ఉన్నదో దాన్ని బట్టి మనం ఒక్క మాటలో అర్థం చేసుకోవాలి.